ప్రధాని అవుతారు, మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం అక్కడ అధికారంలోకి వస్తాం, తెలంగాణకు నిధులు ఎక్కువ వస్తాయని కాంగ్రెస్ చెప్తుంది. బీజేపీ ఆల్రెడీ మేము అక్కడ అధికారంలో ఉంటే ఇక్కడికి నిధులు తేగలుగుతాం కాబట్టి మమ్మల్ని గెలిపించండి అని చెప్తుంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. మీరు గల్లీలో ఎవడున్నా ఢిల్లీలో ఎవడున్నా ప్రశ్నించే గొంతు కావాలి. ఎందుకంటే రెండు మంచి క్వశ్చన్ వేసినారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం అనేది కల ఇచ్చుకునే పోయింది కాదే. మమతా బెనర్జీ వాయే, ఆమ్ ఆద్మీ వెళ్ళిపోయే, సిపిఎం పార్టీ వెళ్ళిపోయే, నితీష్ కుమార్ వెళ్ళిపోయి, ఇంకెక్కడి కాంగ్రెస్ అధికారం అది ఇచ్చకపోయింది, అయిపోయింది దాని పని. బీజేపీ అంటారా, పోయినసారి 4 MPలు గెలిచారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, బాబురావు గారు, ఏం తెచ్చారు, కిషన్ రెడ్డి గారు ఒక్క ప్రాజెక్ట్ తెచ్చిందా? ఈ రాష్ట్రానికి కనీసం కొత్తవి తెచ్చు విడిచిపెట్టండి. రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీయో, లేదా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ను తెరిపించే విషయంలో ఏం సాధించింది? వీళ్ళు పోరాడలేరు, వీళ్ళు గొంతు విప్పలేని పరిస్థితి. అందువల్ల రేపు పార్లమెంట్లో ప్రశ్నించాలన్నా, తెలంగాణ ప్రయోజనాల మీద గట్టిగా పోరాటం చేయాలంటే అదొక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. సో కాంగ్రెస్ గెలిచేది లేదు, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది. బీజేపీ గెలిచింది, ఆల్రెడీ మనం 4 MPలను గెలిపించిన కేంద్ర మంత్రి ఉన్నా ఈ రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం 0. అందువల్ల బీఆర్ఎస్ లాంటి పార్టీ తెలంగాణకు తప్పకుండా ఒక గొంతుకైతుంది. తెలంగాణ ప్రజలకు వాణిని బాణిని ఖచ్చితంగా పార్లమెంట్లో వినిపించగలుగుతాం. ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ మీద ఒత్తిడి పెట్టి ఈ 420 హామీలు అమలయ్యేదాకా మేము నిరంతర పోరాటం ఖచ్చితంగా చేసి వీళ్ళను మెడలు వంచైనా సరే ఆ హామీలు అమలు చేపిస్తాం.